ఓ నిండు గర్భిణి ఓటు వేస్తుండగా నొప్పులు మొదలవడంతో ఆమెను ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన సంఘటన కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం కోరుకొల్లు గ్రామంలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి జనసేన బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొట్టు లీలా కనకదుర్గ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ చేరుకుని ఓటు వేయగా నిండు గర్భిణీ కావడంతో పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి ఆమెను కైకలూరులో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లీలా కనకదుర్గ పన్నెండి పాపకు జన్మనిచ్చింది. పోలింగ్ రోజే పాప జన్మించడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. పేరు బట్టు లేలా కనకదుర్గండి. నా హస్బెండ్ పేరు బట్టు మహేష్. కోరుకొండు సర్పంచ్ ఎన్నికల అభ్యర్థిగా నేనే పోటీ చేశాను. ఈరోజు ఎలక్షన్ కావడంతో ఓటేసి వచ్చాను. పెయిన్స్ స్టార్ట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయితే పాప పుట్టింది నార్మల్ డెలివరీతో. పాప పుట్టడం మా అదృష్టంగానే ఫీల్ అవుతుంది.